లు మన పార్లమెంట్ సభ్యులు ఆసియా ఖండంలోని ఒక అత్యుత్తమైనటువంటి డాక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి పెద్దలు డాక్టరు బూరా నర్సేగౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. జై తెలంగాణ. గట్టిగా నకరికల్లోలు మాట్లాడితే మొత్తం నల్గొండ మొత్తం ఇది పడాలి కదా. జై తెలంగాణ, జై నకరికల్. ఈరోజు ఎంతో కందుల పండుగలాగా మనం నిమ్మకాయల మార్కెట్ యొక్క ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు, ఒక మంత్రి ఎట్లా ఉంటాడో అంటే దేశం మొత్తంలో అందరూ ఎటు చూపెడతారు హరీష్ అన్న. అందరం ప్రేమతో హరీష్ అన్న అని ప్రేమతో పిలుచుకునే హరీష్ రావు గారికి, మన జిల్లా మార్చలు, చింతలేని విద్యుత్ శాఖ మార్చలు, వద్దన్న కరెంట్ ఇస్తున్నటువంటి మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి గారికి, సభాధ్యక్షులు, యువకుడు, నకరికల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాకుండా ఉద్దీపనతోని నకరికల్ నియోజకవర్గాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలనే ఒక వెలుగుగా, ఒక చుక్కానిగా చూపెడుతున్నటువంటి మా సోదరుడు వేముల వీరేశం గారికి, మా అందరికీ అండ ముద్దుగా మేము బండ అని చెప్పుకుంటాం, బండ నరేందర్ రెడ్డి గారు, గిడ్డంగుల శాఖ చైర్మన్ గారు, అలానే మా సోదరుడు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి బడుగు లింగయ్య గారు, ఏరి కోరి గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యసభకు మన నల్గొండ నుంచి ఇచ్చినటువంటి బడుగు లింగయ్య యాదవ గారికి, ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మనందరికీ ఓ సిఐడి లాగా పనిచేస్తున్నటువంటి కిషన్ రావు గారికి, మరి పెద్దలు, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకులు నోముల నరసింహ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, రైతు సమన్వయ శాఖ అధ్యక్షులకు, ఈరోజు ఈ యొక్క జనాన్ని నకరికల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ యొక్క ప్రభంజనం ఉప్పన చూస్తుంటే చాలామందికి హార్ట్అటాక్ కూడా రావచ్చు. పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి నకరికల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ పులిబిడ్డలకు, అక్కచెల్లెలకు, కళాకారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నా. ఇంతమందిని చూస్తే కడుపు నిండిపోతుంది, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే మా సోదరుడు రాజ్యసభ ఎంపీ మొత్తం సబ్జెక్ట్ అంతా రైతులకు సంబంధించింది చెప్పడం జరిగింది. ఇంకో సబ్జెక్ట్ అయితే ఈరోజు నిజంగా ఈ యొక్క వాతావరణం చూస్తుంటే ఇదివరకు గోదావరి అంటే ఎట్లా ఉంటుండే, ఏదో పాత రేకులు, చిల్లిపోయిన రేకులు. ఈరోజు చూస్తుంటే మన హైదరాబాద్లో ఏసీ ఫంక్షన్ హాల్ ఎట్లా ఉంటుందో అంతకంటే మంచిగా ఉన్నటువంటి ఈ నిమ్మకాయల మార్కెట్ ప్రారంభోత్సవమే కాకుండా ఈరోజు శంకుస్థాపన చేసి విత్ ఇన్ రికార్డ్ టైంలో మనకు ప్రారంభోత్సవం చేసినటువంటి, మనకు ఈ సదుపాయం కలిగించినటువంటి మంత్రివర్యులు హరీష్ రావు గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఢిల్లీలో మేము ఎంపీలుగా ఉన్నామంటే చాలా గర్వంగా ఉన్నది. ఇదివరకు తెలంగాణ ఎంపీలు, తెలంగాణ ప్రజాప్రతినిధులు అంటే తెలంగాణ అంటే ఎక్కడ ఉండేదని అడిగేది. ఈరోజు మిషన్ కాకతీయ కాకుండా మిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు మనం కన్నుల పండుగగా ప్రపంచంలోనే కని ఇని ఎరగని రీతిలో రికార్డ్ టైంలో ప్రాజెక్టును కంప్లీట్ చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన మంత్రివర్యులు హరీష్ రావు గారు, మీ అందరికీ తెలుసు గత రబీ కాలంలో మనకు దాదాపు డబుల్ పంట వచ్చింది. 80 లక్షల మెట్రిక్ టన్ల పంట రావడం జరిగింది. ఈరోజు మనకు చెప్పుకుంటూ పోతే ఈరోజు ఒక మాతృమూర్తిని స్త్రీలు ఈరోజు గర్భిణీ అయితే ఆరోగ్య లక్ష్మి ద్వారా వారికి పోషకాహారం ఇస్తున్నాం. ఈరోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక గర్భిణీ మహిళ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసూతి అయితే 12,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు
ఆ పిల్ల పెద్దగై ఆ పిల్లగాడు పెద్దగై స్కూల్ పోవాలంటే కార్పొరేట్ స్కూల్ కాకుండా కార్పొరేట్ స్కూల్ కంటే దీటైనటువంటి మెరుగైనటువంటి విద్య ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదంటే దాదాపు 720 రెసిడెన్షియల్ స్కూల్తోని 250,000 మంది పిల్లలకు విద్య ఇస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్, ఆ పిల్ల పెద్దగై చదువుకుంటే బాగా చదువుకొని విదేశాలకు పోవాలంటే విదేశీ విద్య కింద ఎస్సీ ఎస్సీ బీసీ ఓసీల అందరికీ 20 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు ఆ పిల్లకు పెళ్ళైతే పిల్లకు పెళ్లి కాగానే పెళ్లికి కష్టం కావద్దు, ఆడపిల్ల కష్టం, తల్లిదండ్రులకు బరువు కావద్దని పెళ్ళయ్యేటప్పుడు 116 ఇస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. 24 గంటల కరెంటు కానీ, రైతు బంధుతో 8,000 రూపాయలు ఎకరానికి కానీ, ఈరోజు మీ అందరికీ తెలుసు పొరపాటున ఎవరైతే రైతు కుటుంబంలో ఎలక్ట్రిక్ షాక్ తగిలి చనిపోతున్నో, రోడ్డు ప్రమాదంలో అయి చనిపోతున్నో, లేదా ఇతరత్ర చనిపోతే ఆ కుటుంబం నిరుపేద కుటుంబం రోడ్డున పడుతుంది. అందుకొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు 5 లక్షల ఎక్స్రేషాతోని ఈరోజు 56 లక్షల కుటుంబాలకు రైతు బీమా చేపిస్తున్నటువంటి ప్రభుత్వం కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నకరకల్లి నియోజకవర్గానికి వస్తే మీ అందరికీ తెలుసు మన అదృష్టం, ఇటు కృష్ణానీళ్ళు ఏఎంఆర్పి నుంచి వస్తాయి, ఇటు మూసి నుంచి పిలాయిపల్లి కాలువ నుంచి మూసి నీళ్ళు వస్తాయి. అదే కాకుండా మీ అందరికీ తెలుసు మన మూసి క్రస్ట్ గేట్లు ఏదైతే ఉన్నాయో, మూసి ప్రాజెక్టు 1954లో కట్టారు. అంటే 1954 అంటే దాదాపు 60 సంవత్సరాల క్రితం కడితే ఆ గేట్లు తుప్పు పడితే ఆ తుప్పు పట్టిన గేట్లు 54 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా దాన్ని ముట్టుకున్న పాపాన ఏ ప్రభుత్వం పోలే. కొత్త గేట్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత ఖచ్చితంగా మన మంత్రివర్యులు హరీష్ రావు గారికి, మా సోదరుడు వేముల వీరేశానికి దక్కింది. ఇప్పటికే వేముల వీరేశం గారికి అనేక రిక్వెస్ట్ చేస్తాం, ఐటు పాముల లిఫ్ట్ కానీ, ఎర్రకాలువ కానీ, ఆసిఫ్ కాలువ కానీ, అవన్నీ తుది దశలో ఉన్నది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మన నియోజకవర్గం చిట్ట చివర ఎక్కడొస్తుందో మీకు తెలుసా? కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తే లాస్ట్కి ఎక్కడొస్తుందో మీ ఎవరికైనా తెలుసా? చిట్యాల, కాళేశ్వరం టు చిట్యాల లాస్ట్ వరకు దాదాపు 400 కిలోమీటర్లు పారి మన చిట్యాలకు. అందుకొరక నేను ఎప్పుడు దాన్ని ముద్దుగా కేసీ కెనాల్ అంటుంటా, కాళేశ్వరంకు చిట్యాల ప్రాజెక్ట్ అది. ఈరోజు ఇంత బృహత్తరమైనటువంటి, ఇంత ఒక వరదలాగా ఉప్పల్లాగా పెద్ద ఎత్తునటువంటి భారీ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి మా యొక్క ఎమ్మెల్యే వేముల వీరేశం గారిని 100లో 100% వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. గారి గెలవటం ఇప్పుడే నిమ్మకాయల మీ దగ్గర వేలంపాట అయింది, రేపు మీరు కూడా వేలంపాట. ఎంత మెజార్టీ అంటే 20,000, 40,000, 50,000 అని మీరు కూడా వేలంపాటతో చేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముగించే ముందు చాలామంది కళ్ళు కుట్టొచ్చు, దిష్టి తలగొచ్చు, 4 నిమ్మకాయలు కట్ చేసేసి మాకు దిష్టి తగ్గకుండా చూసుకోవాలని మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.